బాలుగారు సంగీత కులంలో మా అందరికీ ప్రాణం, మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన బర్త్డే ఈ జూన్ 4వ తేదీన. ఆయన్ని గుర్తు చేసుకుంటూ మేమందరం కలిసి 100 మంది మ్యూజిషియన్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. 10 to 10 అంటే 12 గంటల ప్రోగ్రాం ఆ రోజు రవీంద్రభారతిలో మీ అందరి కోసం చేస్తున్నాం. అందరూ రండి, ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. మీడియా వాళ్ళు రండి, ఆడియన్స్ రండి. పాసలు ఏం లేవు, అందరికీ ఇది ఓపెన్ ఇన్విటేషన్. అండ్ అందరూ రండి, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ జయప్రదం చేయండి. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బాలుగారి మీద ప్రేమతో. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తారు. అందరికీ నమస్తే అండి. మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి ఆనరీ ప్రెసిడెంట్, మాకు మార్గదర్శి, గైడింగ్ ఫోర్స్ ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు కదా ప్రోగ్రాం గురించి. ఇంకొంత చెప్పబోయే ముందు మా యూనియన్ గురించి ఒక చిన్న కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఈజ్ 30 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్. చెన్నై నుంచి హైదరాబాద్ పరిశ్రమ తరలి వచ్చినప్పుడు ఇక్కడి లోకల్ మ్యూజిషియన్స్తో, తెలుగు మన తెలుగు సింగర్స్తో, తెలుగు మ్యూజిషియన్స్తో ఏర్పడిన సంస్థ. దాదాపు 1500 మంది మ్యూజిక్ డైరెక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిషియన్స్ హూ వర్క్ ఫర్ ఫిల్మ్స్, వీళ్ళందరూ మా మెంబర్స్. సో మా యూనియన్ తరఫున చాలా కార్యక్రమాలు మేము చేపడుతూ ఉంటాము. ఇటు కల్చరలే కాకుండా సోషల్ సర్వీస్, అలాగే వెల్ఫేర్ ఆఫ్ ద మెంబర్స్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. వారికి హెల్ప్ చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి, ఓల్డ్ ఆర్టిస్టులు, అలాగే అవుట్ ఆఫ్ వర్క్, ఎక్కువ వర్క్ లేక ఖాళీగా ఉన్న మ్యూజిషియన్స్, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మ్యూజిషియన్స్, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మేము మా ఫండ్ రైజింగ్ షో ఒక 2 ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద ఎత్తున చేపట్టాము, చాలా సక్సెస్ఫుల్గా చేశాము. అటువంటి కార్యక్రమం మళ్ళీ ఇంకా రాదేమో అన్నంత వైభవంగా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాకు వెన్నంటి ఉండి చేయూతనిచ్చి మాకు సహకరించిన వారు బాలుగారు. బాలుగారు అంటే మా కుల పెద్ద, మా కుల దైవం. సో బాలుగారి బర్త్డేని పాండమిక్లో, అంటే బాలుగారికి ట్రిబ్యూట్ సరిగా ఇవ్వలేకపోయామన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది మాకు. సో దాన్ని ఇది చేయడానికి మేము ఈసారి బాలుగారి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున 12 గంటల సేపు నిర్విరామ సంగీత విభావరి. ఇందులో 100కి పైగా మ్యూజిక్ డైరెక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్స్, అలాగే మ్యూజిషియన్స్ అందరూ పాల్గొంటున్నారు. మంచి సింగింగ్ టాలెంట్ ఉండి సినీ సంగీతం వైపు ఆసక్తి ఉన్న గాయని గాయకులందరికీ కూడా ఇది తొలిమెట్టు. అంటే సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అనేది ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. అలాగే సినిమాలు, టీవీలు, ఓటీటీ దేంట్లో పాడాలనుకున్న వారికి కూడా, అందరికీ కూడా మా సభ్యులై ఉంటే వారికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వారి మ్యూజికల్ జర్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మా యూనియన్ సాల్వ్ చేస్తుంది. ఇది మా యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దిస్ ద ఓన్లీ ఆథెంటిక్ అండ్ ఒరిజినల్ యూనియన్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెడరేషన్. చాలా కన్నుల విందుగా ఈ ప్రోగ్రాం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. పాటల ప్రేమికులందరూ, అలాగే బాలు అభిమానులందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి రావాలని మేము కోరుకుంటున్నాము. సో 100 మందికి పైగా సింగర్స్ అందరం వచ్చి బాలుగారికి నీరాజనం సమర్పించుకుంటాం. బాలుకి ప్రేమతో ఈ ప్రోగ్రాం టైటిల్. అలాగే రవీంద్ర భారతిలో జూన్ 4న పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీ అందరూ తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. బాలుగారికి మనందరం కలిసి నీరాజనం సమర్పిద్దాం. అందరు నమస్కారం అండి, నేను మీ శ్రీరామచంద్ర. అండ్ అలాగే మా సీఎంకి సంబంధించిన దిగ్గజాలు అందరు ఇక్కడ ఉన్నారు. మా విజయలక్ష్మి గారు, కౌశల్య గారు, ఆర్పి పట్నాయక్ గారు, పాలరాజన్న అండ్ రమణ గారు. సీఎంయూ తరఫు నుంచి బాలుగారికి వీఆర్ డెడికేటింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ జూన్ 4 మార్నింగ్ 10 AM నుంచి 10 PM దాకా బాలుకి ప్రేమతో అనే ప్రోగ్రామ్. బాలుగారంటే నా బోటి సింగర్స్ అందరికీ కూడా, మా జనరేషన్ సింగర్స్ అందరికీ కూడా, యాక్చువల్లీ ఆయన తర్వాత జనరేషన్ సింగర్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. మేమందరం బాలుగారి పాటలు వింటూ పెరిగాము. ఆయనతో పాటు పాడే అవకాశం దక్కింది, అదృష్టవంతం నేను. అండ్ అంత పెద్ద ఒక మ్యూజిషియన్ అండ్ హ్యూమన్ బీయింగ్, అండ్ దాదాపు 40,000 పైగా పాటలు పాడిన మా బాలుగారిని మేము కోల్పోయాము. అండ్ పాండమిక్లో అది జరగడం వల్ల మేము వీ కుడ్ నాట్ అడ్రస్ దట్ ఇష్యూ అండ్ వీ కుడ్ నాట్ మీట్. మేమందరం కలిసి ఆ బాధను మేము పంచుకోలేకపోయాము. కానీ
ఈ జూన్ 4, 2022 రోజు రవీంద్రభారతిలో జరుగుతున్న ప్రోగ్రాంలో మేమందరం కలిసి బాలు గారు మన ఇండస్ట్రీకి, మన ఇండస్ట్రీయే కాదు ఇండియా మొత్తానికి ఇచ్చిన మ్యూజిక్ని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ప్లీజ్ కమ్ అండ్ లెట్స్ ఆల్ సెలబ్రేట్ అవర్ మ్యూజిక్ గివెన్ బై బాలు గారు అండ్ లెట్స్ ఆల్ ఎక్స్ప్రెస్ మన లవ్, మన ప్రేమని బాలు గారికి మనం ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసుకుందాము. సో 100 మందికి పైగా మా సింగర్స్, మ్యూజిషియన్స్ అందరూ కలిసి వీఆర్ గెటింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేటింగ్ బాలు గారి మ్యూజిక్ అండ్ ద హోల్ లైఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ మన మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇచ్చారు. అలాంటి బాలు గారిని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం బాలుకి ప్రేమతో అనే ఈ ప్రోగ్రామ్ తోటి. సో మా సిఎంయు తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ అలాగే పాండమిక్లో సిఎంయు జనరల్ బాడీ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా చాలా కష్టపడి యూనో ప్రాబ్లమ్స్లో ఉన్న మ్యూజిషియన్స్కి హెల్ప్ చేశారు. నేను ఐ కుడ్ నాట్ హెల్ప్ అట్ దట్ టైం ఎందుకంటే నేను ఎక్కువ ఐ వాజ్ నాట్ దట్ ఇన్వాల్వ్డ్, నాకు తెలీదు ఏంటి ఎక్కడిక హిట్ లైక్ అ షాక్ పాండమిక్ అనేది. బట్ నా వంతు ప్రయత్నం అండ్ నా వంతు సహాయం నేను చేయగలుగుతాను ఇప్పటి నుంచి. దట్ ఈస్ మై ప్రామిస్ టు సిఎంయు ఆల్సో. అండ్ అలాగే ఈ జూన్ 4th లెట్స్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ బాలు గారు. అందరికీ నమస్కారం అండి. నేను రమణ, ట్రెజరర్ ఫర్ సినీ మ్యూజిషియన్స్ యూనియన్. గత 30 సంవత్సరాలుగా మా యూనియన్ని ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో ఈసారి మా కార్యవర్గంలో ఎన్నుకోబడ్డ ట్రెజరర్గా నేనున్నాను. మా విజయలక్ష్మి గారు, మా ఆర్పి పట్నాయక్ గారు, మా పాలరాజ్ గారు, మిగతా కౌసల్య గారు, శ్రీరామచంద్ర గారు వీరందరికీ నా ధన్యవాదాలు. తెలుగు పాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేని లోటు మేము ఎంత బాగా చెప్పినా మేము చెప్పలేము. వారు ఇంకా మాతోనే ఉన్నారు, మాతోనే ప్రయాణిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారన్న నమ్మకం మాకు, విశ్వాసం ఎప్పుడూ ఉంది. వారు లేరని మేము ఎప్పుడు అనుకోలేము. కాబట్టి వారి జన్మదినాన్ని ఒక పెద్ద పండుగలాగా చేసుకోవాలని మేము అనుకుంటూ ఇందులో మా సినీ మ్యూజిషియన్స్లో ఉన్న సభ్యులందరం కలిసి బాలుగారికి నిలువెత్తు పండుగ ఒకటి చేయాలని సంకల్పించి రవీంద్రభారతిలో 12 గంటల నిర్విరామ సంగీత విభావరణ చేస్తున్నాము. ఇందుకు మీ అందరి సహకారం మాకు కావాలి. ముఖ్యంగా మా మీడియా మిత్రులకి, ప్రెస్ వాళ్ళందరికీ మేము విన్నవించుకోవడం ఏంటంటే, మీరందరు రావడం వల్ల మా కార్యక్రమం ప్రపంచానికి తెలియజేసేంతగా విస్తృత పరిధిలోకి మీరు తీసుకెళ్ళగలరని మేము నమ్ముతున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ రావాలి, ప్రెస్ వాళ్ళందరూ కూడా రావాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్ళాలి. మా యూనియన్, మా సినిమేషన్ యూనియన్ బాలుగారి కోసం మేము మా సంగీత కుటుంబంలో మా సంగీతాన్ని, మా ప్రేమ ద్వారా మా సంగీతాన్ని ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో బాలుగారు లేరు మనతోనే ఉన్నారు అన్న ఒక గొప్ప నమ్మకాన్ని మేము మా సంగీత మిత్రులకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాకు ఇంత చక్కటి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీఎం కేసీఆర్ గారికి, మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి మేము సర్వదా కృతజ్ఞతలమై ఉండమని తెలియజేస్తున్నాం. దయచేసి మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం, బాలుగారి ఆశీర్వాదం ఎప్పుడు మా సంగీత కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అందరికీ వందనాలు. మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున మా విజయలక్ష్మి గారు ప్రెసిడెంటు, సెక్రటరీ గారు రామాచార్య గారు, ట్రెజరర్ రమణ గారు, వైస్ ప్రెసిడెంట్గా నేను, జయపాల్ రాజు, మరి జాయింట్ సెక్రటరీగా మాదేవి గారు, మా చైర్మన్ గారుగా మన ఆర్పి గారు, మా శ్రీరామ్ తమ్ముడు. సో మేమందరం కలిసి బాలుగారితో ఎంతో జర్నీ చేసాం. ఎస్పెషల్లీ నేను 24-25 ఇయర్స్గా బాలుగారితో ఒక మంచి ఆయన టీంలో ఒక మ్యూజిషియన్గా మేము జర్నీ చేసాము. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, ఎంతో బాధాకరమైన విషయం. అయినప్పటికీ జూన్ 4th 12 అవర్స్ ప్రోగ్రాంలో మనం అందరం కలిసి ఆయనకి మంచి మ్యూజికల్ ప్రోగ్రాం మనం ఇద్దాము. అందరు రండి, అందరూ ఆ మ్యూజికల్ ప్రోగ్రాం జాయిన్ అయ్యి మమ్మల్ని మీరు ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ మ్యూజిషియన్స్ యూనియన్ని ఇంకనూ బలపరిచి మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.